ఈక్వేషన్ అవ్వాలంటే ఏంటి ఎం బై డో ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అవ్వాలి అంటే ఏం లేదు చూడండి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎప్పుడు అంటాం వెన్ డో ఎంబై డోవై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయినప్పుడు ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోతుంది అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వడం వల్ల లాభం ఏంటి అసలు దీని గురించి ఎందుకు అని అంటే చూడండి నార్మల్గా ఫస్ట్ మన దగ్గర ఏంటి చదువుతాం ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ సెమ్లో ఫస్ట్ యూనిట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి ఉంటాయి సో అయితే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని తీసుకొని దీన్ని ఇంటిగ్రేట్ చేసి మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం బేసిక్గా అని ఇస్తాడు సాల్వ్ అని ఇచ్చి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే దాన్ని ఇంటిగ్రేట్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం సో అయితే మనం ఫస్ట్ యూనిట్లో కొన్ని మెథడ్స్ చదువుతాం సో ఆ మెథడ్స్లలో ఏంటి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్తో మల్టీప్లై చేసాం దట్ ఈస్ ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి రాదు కొన్నిసార్లు అలాంటప్పుడు దాన్ని ఇంటిగ్రల్ ఇంటిగ్రే సారీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం మల్టిప్లై చేసిన తర్వాత ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ఫర్దర్గా మనకి ఈజీ అయిపోతుంది సో అయితే ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అని అంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విచ్ కెన్ బి సాల్వ్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ మల్టిప్లికేషన్ ఆర్ ఎలిమినేషన్ సో అయితే చూడండి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి మనం వేరే వేరే స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ చదువుకుంటూ వచ్చినాం ఫస్ట్ సెకండ్ సెమిది ప్లేలిస్ట్ ఉంటుంది పోయి చూడండి మనం మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎట్లా సాల్వ్ చేసినాం అనేది అర్థమవుతుంది ఫస్ట్ మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేసాం సో వేరియబుల్ సపరబుల్లో ఏంటి ఎక్స్ అండ్ వై ఉంటే అందులో నుంచి ఐదార్ ఎక్స్నైనా వైనైనా ఎలిమినేట్ చేసేసి ఓన్లీ ఎక్స్టర్మ్స్ ఓన్లీ టర్మ్స్ తెచ్చుకొని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా మనం వేరే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయడం కూడా ఇంకొక మెథడ్ చూసినాం సో అయితే ఈ విధంగా మల్టిప్లికేషన్ అండ్ ఈ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అవి అవసరం లేని ఈక్వేషన్స్ని మనం ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పేసి చెప్తాం అయితే ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దానికి మల్టీప్లికేషన్ అవసరం లేదు లేదంటే ఎలిమినేషన్ అవసరం లేదు అని ఎప్పుడు తెలుస్తుంది ఆ ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో డోఎం వై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డోఎక్స్ ఇచ్చినప్పుడు సో ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో హియర్ వి డోంట్ నీడ్ ఎనీ మల్టిప్లికేషన్ ఆర్ ఎలిమినేషన్ అని చెప్పేసి మనం డిసైడ్ చేయడానికి వీలు ఉంటుంది సో హెన్స్ ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డీవై ఈజీ టు బీ ఎగ్జాక్ట్ ఈజ్ డో ఇన్ వై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ వై డో ఎక్స్ అని చెప్పేసి దీన్ని ప్రూఫ్ చూద్దాం ఇప్పుడు అంటే ఏం లేదు ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో అది ఎగ్జాక్ట్ అవ్వాలి అంటే దానికి నెస్ మస్ట్ ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది దీంట్లో డో ఇన్ వై డో వై వాల్యూ డో ఎన్ వై డో ఎక్స్కి ఈక్వల్ ఉండాలి సో ప్రూఫ్లో చూద్దాం ఫస్ట్ నెస్సరీ కండిషన్ ఫస్ట్ చూస్తాం అండ్ దెన్ సఫిషియంట్ కండిషన్ నెక్స్ట్ చూద్దాం మనం సో అయితే చూడండి నేను ఏదైనా ఒక ఫంక్షన్ కన్ కన్సిడర్ చేస్తున్నా విచ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు సీ తీసుకుంటున్నా సో దట్ దిస్ హోల్ థింగ్ విల్ బికమ్ ఏ ఈక్వేషన్ ఈక్వేషన్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంటిది జస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ఉందనుకో ఇట్ ఈజ్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి చెప్తాం ఇట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ వన్ ఉంటే అదే ఈక్వేషన్ అయిపోతుంది ఈక్వేషన్ అంటే ఈక్వల్ సింబల్ ఉంటుంది ఫంక్షన్ అంటే ఈక్వల్ సింబల్ ఉండదు దట్స్ ఇట్ సో ఇప్పుడు నేను ఏదో ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై తీసుకొని దానికి ఈక్వేట్ చేస్తున్నా సీకి సో దట్ ఇట్ విల్ బికమ్ అ ఈక్వేషన్ సో అయితే ఇప్పుడు సో అయితే ఇది ఎప్పుడు ఏమనుకుంటున్నా నేను అని అంటే ఇనీషియల్గా మన దగ్గర ఎండిఎక్స్ ప్లస్ ఎన్డీవై ఈజ్ ఈక్వల్ టు జీరో ఉందా ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీనికి సొల్యూషన్ లాగా కన్సిడర్ చేస్తున్నాం సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై ఈజ్ ఈక్వల్ టు సి బి జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వేర్ సిస్ కాన్స్టెంట్ సో ఈ సి ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ అనుకుంటున్నాం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏదైతే ఉందో ఇది దీనికి సొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాం సో అయితే ఇప్పుడు సెకండ్ పాయింట్ రాసుకుందాం మనం ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి ఈ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ టు జీరో అనేది డిఫరెన్షియల్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎప్పుడైతుందని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం ఇనీషియల్గా ఎప్పుడైతుందని చెప్పినాం దీనికి ఏదైనా ఒక మల్టీప్లికేషనో లేదంటే ఎలిమినేషనో అవసరం లేకుండా దాన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయగలిగితే అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది అని చెప్పేసి అనుకున్న సో అంటే ఈ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డీవైని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తే ఈ సొల్యూషన్ అనేది వచ్చేసాలి సో అంటే ఈ సొల్యూషన్ని డిఫరెన్షియేట్ చేసినా కూడా ఇది రావాలి మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్లో ఏంటది ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాసెక్స్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాసెక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ఎక్స్ అని చెప్పేసి అంటే ఇంటిగ్రేషన్ తర్వాత వచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉందో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మన ఇనిషియల్ కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది సేమ్ వేల ఇప్పుడు మన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఇది అనుకుంటున్నాం మనం అంటే ఇది ఇంటిగ్రేట్ చేసి ఇది వస్తుంది సో అదే నేను ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది ఆ విధంగా సో అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుందాం సో దీన్ని డిఫరెన్షియేట్ చేసుకొని మన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ లూకేషన్కి కండిషన్ ని తెచ్చుకుంటున్నాం సో అయితే ఇట్ కెన్ బి ఆప్టైడ్ డైరెక్ట్లీ బై డిఫరెన్షియేటింగ్ వన్ అని చెప్పేసి మన దగ్గర ఇనీషియల్గా ఉన్న ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేద్దాం మనం సో డిఫరెన్షియేట్ చేయడం అంటే ఏంటి విత్ రెస్పెక్ట్ టు డి దాన్ని డి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం సో డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయచ్చు మనకి ఫార్ములా ఉంటుంది ఇన్ ఫస్ట్ సెమిస్టర్లో చదువుతాం మనం దిస్ ఈజ్ ద ఫార్ములా నార్మల్ ఫార్ములా ఇది యాజ్ ఇట్ ఈస్గా మనం ఫస్ట్ టైమ్లా చదివినాం సో నన్ను నేను అదే ఇక్కడ రాసేసుకున్నా డోయిఫై డోఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డోయిఫై డోవై ఇంటూ డివై ఇప్పుడు ఇది బేసిక్గా ఏంటి ఈ ఒక్క ఫార్ములా మీకు గుర్తుండాలి చూడండి నార్మల్గా మనం ఇక్కడ రాసేసుకుందాం దట్ ఈజ్ ఈ ఇంతకుముందు ఉన్న ఎగ్జాంపుల్ని అది వదిలిపెట్టేసండి ఎందుకంటే ఇందులో మళ్ళీ మనం నెగటివ్ని యాడ్ చేసుకోవాలి కదా దట్ ఈస్ ఇన్ ఎక్స్ ఆఫ్ కాసెక్స్ ఇస్ మైనస్ సైనెక్స్ అంతా కాంప్లికేటెడ్ అయిపోతుంది కాబట్టి దీన్ని వదిలిపెట్టి ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం సో అయితే చూడండి డివైడిఎక్స్ ఆఫ్ సైనక్స్కి ఫార్ములా ఏంటి కాసెక్స్ అండ్ దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాసెక్స్కి ఫార్ములా ఏంటి సైనక్స్ అంటే డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి దెన్ డిఫరెన్షియేట్ చేసినామో అదే వస్తుంది దట్ ఈస్ దీన్ని సైనిక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే కాసెక్స్ వచ్చింది కాసెక్స్ని ఇంటిగ్రేట్ చేసి సైనిక్స్ వచ్చింది దీని మధ్యలో ఒక ఇంటర్ లింక్ ఉంటుంది మన అని మనం ఇంటర్మీడియట్లోనే కాన్సెప్ట్ చదువుకున్నాం దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని చెప్పేసి ఏదో ఒకటి ఉంటుంది మనకాడ సో అయితే అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు సో అయితే ఇప్పుడు మనం మొత్తం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ చదివినాం ఈ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డీవై అనేది ఎగ్జాక్ట్ అవ్వాలంటే నెసెసరీ కండిషన్ డిస్కస్ చేస్తున్నాం సో ఇప్పుడు నేను దీనికి ఏం చేసినానంటే ఇనీషియల్గా తీసుకోవడమే ఒక సొల్యూషన్ తీసేసుకున్నాం సో ఇప్పుడు ఇది ఇది దీనికి సొల్యూషన్ అయిందని ప్రూవ్ చేసుకుంటా ఆ నెసెసరీ కండిషన్ దగ్గర పోతా నేను సో అయితే ఇప్పుడు ఇది దీని సొల్యూషన్ అవ్వాలంటే అదంతా కాన్సెప్ట్ చూస్తున్నాం మనం ఇక్కడ దట్ ఈస్ ఇది సొల్యూషన్ అయిందనుకో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది అంతే కదా దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఇది వస్తుంది బేసిక్గా సొల్యూషన్ మళ్ళీ సొల్యూషన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇదే వాల్యూ వస్తుంది సో నేను దాన్ని డిఫరెన్షియేట్ చేసిన సో డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఇదే ఆ ప్లేస్లో ఏం వస్తుంది ఇనీషియల్గానే మనం ఇక్కడ డిస్కస్ చేసినాం కదా ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని డిఫరెన్షియేట్ చేస్తే అదే వాల్యూ రావాలి సో దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఇప్పుడు నాకు ఎండీఎక్స్ ప్లస్ ఎన్డీవై వస్తుంది సో దట్ నేను ఇప్పుడు ఎండిఎస్ ప్లస్ ఎన్డీ వైకి ఈ వాల్యూని ఈక్వేట్ చేసేసుకోవచ్చు సో చేసేసుకున్న తర్వాత బోత్ సైడ్స్ నేను కో కోఫిషియన్స్ని కంపేర్ చేస్తున్నా కంపేర్ చేస్తే ఏమవుతా చూడండి డిఎక్స్కి డిఎక్స్కి డీఎక్స్కి ముందర ఇక్కడ డో డో బై డోఎక్స్ ఉంది ఇక్కడ ముందరేమో ఏముంది సో ఏమి ఈజ్ ఈక్వల్ టు బై డోఎక్స్ రాయచ్చు లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ త్రీ అనుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ డో డివైకి డివైకి రెండు కోఎఫిషియన్స్ ఉన్నాయి దట్ ఈస్ ఇక్కడ ఎన్ని ఉంది ఇక్కడ డోఎఫ్ బై డోవై ఉంది రెండింటిని ఈక్వెట్ చేసేసుకోవచ్చా సో చేసేసుకోవచ్చు లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ ఫోర్ అనుకుంటున్నాం అనుకున్న తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ ఎఫ్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం సో టు ఎలిమినేట్ ఎఫ్ డిఫరెన్షియేటింగ్ త్రీ అండ్ ఫోర్ ఫా ఫార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై అండ్ ఎక్స్ రెస్పెక్టివ్లీ సో త్రీ నేమో వైతో ఫోర్ ఫోర్నేమో ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం దట్ ఐ వాంట్ టు ఎలిమినేట్ దిస్ ఎఫ్ అనమాట సో దానికోసం ఏం చేస్తాం చూడండి ఇప్పుడు ఎమ్ని వైతో అంటే డో ఎం బై డో వై ఫైండ్ నౌట్ చేసినాం దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని డో బై వై డో బై డో వై అంటే ఏమవుతుంది డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో ఎక్స్ అవుతుంది డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో ఎక్స్ సేమ్ వేలా దీన్ని నేను ఇప్పుడు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నా డో డోఎన్ బై డో ఎక్స్ అంటే సేమ్ వేలా ఇక్కడ ఏమవుతుంది డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై అవుతుంది సో ఇవి రెండు సో అయితే ఒక్కసారి ఇవి రెండు అబ్జర్వ్ చేయండి ఏదైనా ఒక ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు టూ వై అండ్ ఎక్స్ టూ టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని డో సారీ ఈ ఆర్డర్లో డిఫరెన్షియేట్ చేసినా ఈ ఆర్డర్లో డిఫరెన్షియేట్ చేసినా ఆ వాల్యూస్ ఈక్వల్ వస్తాయి అని చెప్పేసి ఫస్ట్ టైమ్లో చదివినాం అంతేనా డో ఎఫ్ బై ఇది ఇది ఈక్వల్ అని చదివాం అంతే సో ఇప్పుడు నేను ఏం రావచ్చు డోఎన్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ రావచ్చు హెన్స్ డో బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్ నెసెసరీ కండిషన్ అంతే కండిషన్ వచ్చేసింది సో ఏం లేదు చూడండి మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది సో నేను ఇప్పుడు దీన్ని ఇనీషియల్గా నెసెసరీ కండిషన్లో దీన్ని సొల్యూషన్ తెచ్చిన సో బేసిక్ ఈ సొల్యూషన్ ఎట్లా వచ్చింది ఉంటుంది దీన్ని ఇంటిగ్రేట్ చేసి వచ్చింటుంది సో ఆ తర్వాత ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ ఇదే ఇనీషియల్ ఈక్వేషన్ వస్తుందని నాకు తెలుసు ఎండిఎక్స్ ప్లస్ ఎన్డీవై వస్తుందని తెలుసు కదా సో నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే దీనికి ఈక్వేట్ చేసుకున్నా ఆ వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి రెండు వాల్యూస్ వెళ్ళినాయి దట్ ఈజ్ ఎమ్కు ఒక వాల్యూ ఎన్కొక వాల్యూ వచ్చిన తర్వాత దాంట్లో కూడా నేను ఫర్దర్గా ఎయిఫ్ తీసేయడానికి సెకండ్ డిఫరెన్షియేట్ చేస్తే డోఎం బై వై వాల్యూ వచ్చింది ఎన్ బై ఎక్స్ వాల్యూ వచ్చింది అవి ఏమైనాయి మనకు నార్మల్గా ఇనీషియల్గా చదువుకున్న ఫార్ములా వాల్యూస్ వచ్చినాయి సో అవి ఈక్వల్ అయినాయి అంటే డెఫినెట్గా ఇవి కూడా ఈక్వల్ అవుతాయని చెప్పేసి రాసినాం విచ్ ఇస్ నెస్ చాలా ఈజీగా ఉండింది నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ చాలా ఈజీగా ఉంది అర్థం చేసుకుంటా రాసుకుంటా పోతే బట్టిఫై రాల్సిన అవసరం లేదు చూడండి సో ఒకసారి చూసుకోండి స్టార్టింగ్ నుంచి షో చేస్తున్నా సో అయితే సఫిషియంట్ కండిషన్ కంటే ఫస్ట్ జస్ట్ ఈ త్రీ థింగ్స్ చూద్దాం చూస్తే అది ఈజీగా అనిపిస్తుంది సో అయితే చూడండి నార్మల్గా ఏదైనా కూడా డిఫ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉందనుకో దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎండీఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ దీని నెసెసరీ కండిషన్ చెక్ చేస్తాం దట్ ఈస్ డో ఎన్ వే డో వై డో ఎన్వే డో ఎక్స్ ఈక్వల్ ఉన్నాయా లేదా సో అది చెక్ చేసిన తర్వాత ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఇది ఎగ్జాక్ట్ అయిందంటే ఇంకా డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా సో దీన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసి సీక్వేట్ సీక్ ఈక్వేట్ చేస్తే దాని సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఇట్లా చేసేటప్పుడు ఫస్ట్ ఈ ఎండిఎక్స్ని డిఫరెన్షియేట్ చేసేటప్పుడు మనం ఎట్లా ట్రీట్ చేస్తామంటే వైని కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తామన్నమాట సో అవిని ఓన్లీ కాన్స్టెంట్ లాగా ట్రీట్ ట్రీట్ చేసినప్పుడు ఎక్స్ టర్మ్స్ ఏ మిగిలిపోతాయి వాటిని ఇంటిగ్రేట్ చేసినట్టు చేయడం ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఈ ఎన్డీవైలో ఏంటి అని అంటే ఎన్ప్లేస్లో టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం అంటే ఎక్స్ లేని టర్మ్స్ని తీసుకుంటాం ఎక్స్ లేని టర్మ్స్ అంటే ఏంటి ఐదర్ వై టర్మ్స్ అయినా ఉంటాయి లేదంటే కాన్స్టెంట్స్ అయినా ఉంటాయి సో వైని లేదంటే కాన్స్టెంట్ని విత్ రెస్పెక్ట్ టు డివై ఇంటిగ్రేట్ చేయడం ఈజీ కదా సో ఈ విధంగా ఇంటిగ్రేషన్ అనేది ఈజీ అయిపోతుంది సో అంటే ఓన్లీ థింగ్ చూడండి ఇక్కడ ఎండిఎక్స్లో ఏంటి వైని కాన్స్టెంట్గా ట్రేడ్ చేస్తాం ఎన్డీవైలో ఏంటి ఎన్డీవై అంటే డితో డిఫరెంట్ ఇంటిగ్రేట్ చేసేది ఉంది కాబట్టి ఎక్స్లో లేని టర్మ్స్ ఉంటే ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోతుంది సో ఇప్పుడు నేను మెటీరియల్లో చూపించింది ఎట్లా సాటిస్ఫై అయింది అనేది మనం లాస్ట్లో చూద్దాం స్టార్టింగ్ నుంచి దీన్ని చూద్దాం సఫిషియెంట్ కండిషన్ నార్మల్గా సో అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ వాల్యూని పీ అనుకుంటున్నా లెట్ పీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ దెన్ డోపిబైడో ఎక్స్కి వాల్యూ ఏమవుతుంది అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నా నేను సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నా అంటే ఇదొక డిఫరెన్షియేషన్ ఉంది ఇది ఒక ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది ఎమ్ వదిలిపెడితే సో ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఎం మిగులుతుంది ఇక్కడ అంతే కదా డోపిబైడో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఉంది సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఇప్పుడు నేను ఏం రాయచ్చు డో స్క్వేర్ పీ బై డో ఎక్స్ డోవైకి వాల్యూ ఏం రాయచ్చు డోఎమ్ బై డోవై రాయచ్చు ఏం లేదు చూడండి ఇనీషియల్గా పీ తీసుకున్నాం ఆ పీని డిఫరెన్షియేట్ చేస్తే ఏం వచ్చింది వచ్చిన ఏంని ఫర్దర్గా వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం సో దట్ వీ విల్ గెట్ డోఎం బై వై నెక్స్ట్ మన డోఎన్ బై డోఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో ఎం బై డోవై అనుకున్నామా ఇనీషియల్గా అనుకున్నాం నెసెసరీ కండిషన్లో సో నేను ఇప్పుడు డోఎన్ బై డో ఎక్స్కి వాల్యూ ఏం రాయచ్చు డో స్క్వేర్ పీ బై డో ఎక్స్ డోవై రాయచ్చు సో నేను అదే ఇక్కడ రాసిన రాసిన తర్వాత నేను ఇప్పుడు సపరేట్గా డో డో బై డో ఎక్స్ ఆఫ్ డోపీ బై డో బై రాయచ్చా రాయొచ్చు సో ఆ తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చే అనుకో నేను దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నా దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నా సో చేస్తే ఏమవుతుంది ఈ డోఎన్ బై డో ఎక్స్ కాస్త ఇది ఒక డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఎన్ మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి ఈ డో బై డో ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టూ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ సో ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ డోపీ బై డో వై వాల్యూ మిగులుతుంది సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు డోపీ బై డోవై ప్లస్ ఏదో ఒక కాన్స్టెంట్ టర్మ్ రాసుకోవాలి కదా సో నేను ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ రాసుకున్నా నార్మల్గా ఇంటిగ్రేషన్ తెలిసిన తర్వాత ప్లస్ సి ప్లస్ సి అని అట్లా రాయమా అట్లనే ఇది కూడా సో వేర్ ఫైవ్ ఆఫ్ వై ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ వై ఓన్లీ దే ఫోర్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డీవై ఈజ్ ఈక్వల్ టు డోపీ బై డో ఎక్స్ ఇన్ టూ డిఎక్స్ ప్లస్ డోపీ బై డోవై ప్లస్ ఫైవ్ ఆఫ్ వై ఇంటూ డివై ఇది ఎట్లా అంటే ఇనీషియల్గా మనం అప్పటి నుంచి చేస్తుంది ఇదే కదా నేను పీకి వాల్యూ తీసుకున్నాను ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ పీ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఏం వాల్యూ వచ్చింది ఎంప్లస్లో డోపీ బై డో ఎక్స్ వచ్చింది సో నేను అదే ఎండిఎక్స్లో ఎంప్లస్లో డోపీ బై డో ఎక్స్ రాసిన డిఎక్స్ని యాజ్టీస్గా పెట్టినా సో ఏం వేళ ఎంప్లేస్లో ఏం వచ్చింది నాకు డోపీ బై డోవై ప్లస్ ఫైవ్ ఆఫ్ వ్యూ వచ్చింది ప్లస్ ఫైవ్ ఆఫ్ వి డివైన్ అని అట్లనే రాసుకోవద్దు రాసేసుకున్న సో రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం రాయచ్చు చూడండి ఫర్దర్గా జస్ట్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ కదా ఆల్మోస్ట్ అంటే పార్షల్గా ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినా టోటల్ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినా మొత్తం మీద డిఫరెన్షియేషన్ ఎక్స్తోనే జరుగుతుంది కాబట్టి సో ఆల్మోస్ట్ దీని ప్లేస్లోనే ఏం రాయొచ్చు డిపి రాయచ్చు సో రాసిన తర్వాత నెక్స్ట్ ఏంటి చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఇది మొత్తం టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఉంది సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా డి ఆఫ్ ఎఫ్ఆఫ్ వై అని చెప్పేసి రాసుకుంటున్నాను అంటే ఏదో ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఉంటే దాన్నే డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇడ ఎందుకు ఇడ ఫైవ్ ప్లేస్లో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఇడ ఇట్ ఈజ్ ద ఓన్లీ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అని చెప్పేసి సో ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ వై అని రాయొచ్చు అని ఈ మొత్తం ప్లేస్లో సో రాయొచ్చు రాసిన తర్వాత చూడండి నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం మనం రెండిట్ల నుంచి డి కామ్ అని ఇస్తే పీ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై అని రాయచ్చు ఇట్ షోస్ దట్ ఎండిఎక్స్ ప్లస్ అండ్ ఇస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పేసి సో అయితే చూడండి ఇదంతా మనం ఏం నుంచి తెచ్చినాం ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కండిషన్ నుంచో తీసి తీసుకొచ్చినాం పీది ఒక వాల్యూ తీసుకున్నాం అందులో నుంచి ఏమో వచ్చింది ఏమి ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేస్తే డోఎన్ బై వై వచ్చింది ఈ వచ్చిన డోఎన్ బై వై మనకి ఇనీషియల్గా డోఎన్ బై డోస్కి ఈక్వల్ అని చెప్పుకుంటే సో అక్కడ అట్లా ఈక్వేట్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత ఎన్ని వచ్చింది ఈ వచ్చిన వాటిని తీసుకెళ్ళే ఈ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డీవైల సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ వచ్చింది విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ది సఫిషియంట్ కండిషన్ ఫర్ ఇంటిగ్రేషన్ సో ఇదంతా నేను మెటీరియల్ చెప్పిన దానికి ఈక్వల్ ఎట్లా ఎండి అని అంటే చూడండి సో ఇట్ ఈస్ పీ వాజ్ నథింగ్ బట్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ అంతే కదా సో చూడండి సో అయితే చూడండి ఎండీఎస్ ప్లస్ ఎన్డీవై ఈజ్ ఈక్వల్ టు జీరో అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది ఇప్పుడు దీని సొల్యూషన్ ఏమని చెప్పినాం ఇది దీని సొల్యూషన్ అని చెప్పుకున్నాం విత్ దిస్ టూ కండిషన్స్ దట్ ఈస్ ఇట్ షుడ్ బి హియర్ ఇట్ షుడ్ బి వై షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ కాన్స్టంట్ అండ్ దెన్ హియర్ విల్ టేక్ ద టర్మ్స్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ సో అయితే దీని యొక్క సొల్యూషన్ ఇది సో ఇప్పుడు ఈ సొల్యూషన్ని నేను డిఫరెన్షియేట్ చేసాను అనుకో ఇది వస్తుంది అంటే బేసిక్గా దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఇది వచ్చిన ఉండే దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఇదే వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చేసినాం డి ఆఫ్ ప్రీప్లస్ ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పేసి వచ్చింది మనకి సో అయితే ఈ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎండిఎక్స్ అంటే ఏంటి చెప్పండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ వాజ్ నథింగ్ బట్ ది పి సో డిఫరెన్షియేషన్ ఆఫ్ పి వచ్చింది ప్లస్ ఎన్ సో అంటే ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏముంది ఎఫ్ ఆఫ్ వై ఉంది ఎఫ్ ఆఫ్ వై వాజ్ వాట్ ఏముండే అది మనకి ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఉండే దట్ ఈస్ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఉండే బేసిక్ సో ఈజ్ ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్ని డిఫరెన్షియేట్ చేసినా కూడా జీరోనే వస్తుంది సో ఇది మనకు వచ్చింది ఈక్వెషన్ ఈ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డీవైకి ప్లేస్లో ఇది వచ్చింది మనకి బేసిక్గా అక్కడ అంతే కదా దీనికి ఈక్వల్గా ఇది వచ్చింది ఇది ఎట్లా వచ్చింది ఈ సొల్యూషన్ ఇదేతయితే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేయడం వల్ల వచ్చింది సో కాబట్టి పీ వాల్యూ ఎండిఎక్స్ తీసుకొని అదంతా చేసినాం ఇది ఎట్లుంది అని అంటే కొంచెం సైక్లిక్ ఉంది చూడండి డెఫినేషన్స్ మనం చేసినాం అంతా ఒక దానిపైన ఒకటి డిపెండ్ అయికుంటూ డిపెండ్ అయికుంటూ ఉంది సో కాన్సెప్చువల్గా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటా పోతే ఈజీ అవుతుంది సో ఈ త్రీ థింగ్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ ఎండిఎస్ ప్లస్ ఎండి ఫామ్లో ఉంటే ఇది చెక్ చేయాలి ఇవి రెండు ఈక్వల్ అయితే దాన్ని డైరెక్ట్గా ఇట్లా ఇంటిగ్రేట్ చేయాలి ఇక్కడ వై కాన్స్టెంట్ అనుకోవాలి ఇది ఎక్స్ ఇండిపెండెంట్ అనుకొని సాల్వ్ చేస్తే ఈజీ అయిపోతుంది సో సఫిషియెంట్ కండిషన్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి నెససరీ కండిషన్ ఈజీగానే ఉండే కానీ సఫీషియంట్ కండిషన్ కొంచెం కాంప్లికేట్ అయినట్టుంది ఇదంతా మీరు ఇట్లనే చెప్తే బట్టిఫై చేసినట్టు ఉంటుందని నేను ఆ సొల్యూషన్ తీసుకొని చెప్పినా ఆ సొల్యూషన్ తీసుకొని చెప్పకపోయిన ఉంటే కొంచెం కాంప్లికేషన్స్ అంతా అయ్యేవి కాదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది కానీ చూడండి ఒకసారి ట్రై చేయండి ఈజీగానే ఉంది కాన్సెప్ట్ సో యా దట్స్ ఇట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆ టాపిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దాంట్